రాములు గారు మీరు పోలీస్ యాక్ట్ చూడనట్టున్నారు. ఓ ఇంట్లో దొంగతనం జరుగుద్ది, బంగారం ఎత్తుకుపోతాడు, బంగారం తీసుకొని పోయి దుకాణంలో ఉన్న ఆయనకు అమ్ముతాడు. ఆయన అసలు ధరకే కొనుక్కొని ఉండొచ్చు. దొంగ బంగారం కొంటే కొన్నోంతో పాటు అమ్మినోడు కూడా నేరస్తుడే, అమ్మినోంతో పాటు కొన్నోడు కూడా నేరస్తుడే. ఇక్కడ ఇది భూమిలో తప్పిదాలు జరిగినాయి, దోసుకుంటుండ్రు. మీరు అంతో కలిసి దొంగతనం చేస్తున్నారని స్పష్టంగా చెప్తున్నాం. పెట్టుబడులు పెట్టేది ఉంటే పారదర్శకంగా పెట్టుకోరు. ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చిన వాళ్ళందరినీ ఏమన్నా అంటున్నామా? ఇవాళ నీ పెట్టుబడుల ముసుగులో నువ్వు పెట్టుబడి సంగతి దేవుడు ఎరుగు, నువ్వు ఉన్నదంతా గుంచుకోపోతున్నావు. కాబట్టి ఇవాళ కేసీఆర్కు వీళ్ళు తోడు దొంగలుగా తయారైండు. కేటీఆర్ ఒక ఆర్థిక ఉన్మాదిగా తయారైండు, ఉగ్రవాదిగా తయారైండు. ఆర్థిక ఉగ్రవాది అయిన కేటీఆర్ దోపిడికి సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా ఐఎస్ఐ తీవ్రవాదుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. కేటీఆర్ యొక్క ఆర్థిక ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ అధికారైనా ఏ సంస్థ అయినా వాళ్ళను కూడా ఉగ్రవాదుల కిందనే చూస్తాం, ఆర్థిక ఉగ్రవాదుల కిందనే. కేటీఆర్ ఇరుక్కున్నప్పుడు వీళ్ళేం తప్పించుకోలేరు. వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసే లెక్క పెట్టాల్సి వస్తుంది ఊచలు లెక్క పెట్టేటప్పుడు. అందుకే ఏదైనా చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాకు చట్టము తెలుసు, చట్టంను మీరు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో కూడా తెలుసు. అందుకే స్పష్టంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, అప్పనంగా అన్యాయంగా తెలంగాణ సొమ్మును దిగమింగ కాలని చూడకండి. ఇది ఎంతోమంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రము. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రంలో ఆర్థిక ఉన్మాది, ఆర్థిక ఉగ్రవాది అయిన కేటీఆర్ ధనదాహాన్ని తీర్చడానికి ధృతరాష్ట్రంలాగా కళ్ళు మూసుకొని పాలన అందిస్తున్నా కేసీఆర్, లేకపోతే ఆయన కూడా ఎన్నికల ఖర్చు కోసం కొడుకును ప్రోత్సహిస్తున్నా నాకు తెలియదు. ఇంత జరుగుతున్న ఇంత తుక్క భూమి తునుక భూమి అమ్మితే 2,000 కోట్లు వచ్చినాయి అన్నప్పుడు గా తునుక భూమిలో కొడుకు 1,000 కోట్ల పైన కొల్లగొట్టిండి ఆయన దోస్తులు కలిసి అనేది కేసీఆర్కి తెలియదా? తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఎంబడే కేసులు పెట్టు. 108 కేసులు పెట్టాం కదా ఇప్పుడు దీని మీద, ఈ కాగితాల మీద నేను విడుదల చేసిన చిన్న తప్పిదమున్నా ఎన్ని రకాల క్రిమినల్ కేసులు పెడతావు పెట్టు, ఎన్ని సెక్షన్లు పెడతావు పెట్టు, నేను సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్ గారికి. ఈ అన్ని పేపర్ల మీద నేను పత్రికకు విడుదల చేసిన నేను మాట్లాడుతున్న దీంట్లో ఒక్క మాట తప్పున్నా, ఒక్క ఆధారం తప్పున్నా నువ్వు ఏ కేసులైనా పెట్టు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ఇది నిజమని నమ్మినప్పుడు నువ్వేనో కొడుకైనా బిడ్డ అయినా అవినీతి పాల్పడితే జైల్లో పెడతా అని. ఇవాళ నీ కొడుకు మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్ నీ కోడలికి 7 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పించండి, ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టండి, ఎలక్షన్ అఫిడవిట్ల కేసీఆర్కి తెలియదా? ఎందుకు నీ కొడుకు బుద్ధి చెప్పుకో? ఈ అడ్డగొలుతనమైంది కల్వకుంట్ల శైలిమ, లేకపోతే యలమంచిలి సుష్మశ్రీ, ఎలమంచలి సీమ, వీళ్ళందరూ కలిసి 7,621 గజాలు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ను రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి తెలియకుండా వద్దా? 2 ఎకరాలు గచ్చిపోలేదు మన హైటెక్ సిటీ పక్కన, ఎవరికైనా రెగ్యులరైజ్ చేసిరా? 60 గజాలు 120 గజాల లోపల పేదోళ్ళకి పట్టాలు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? ఇచ్చిన పట్టాలు గుంజుకుంటారు. నీకు నీ కొడుకు నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎట్ హోమ్ అనే మీ రియాలిటీ సంస్థ, మీ కుటుంబ సభ్యులు డైరెక్టర్లు ఉన్న సంస్థల వాళ్ళు పక్కకు జరిగి తేలుకుంట్ల శ్రీధర్ని అందులోకి తెచ్చారు. తేలుకుంట్ల శ్రీధర్ కొనుక్కున్నది కాకుండా ఉత్తగ 7 కోట్లు ఇస్తాడంట. రామలన్న, నువ్వు నేను కష్టాలు చూసినాం కరోనాలో, 5,000 రూపాయలు అప్పిస్తాడు కూడా నుండా నువ్వు ఏదన్నా గిరివి పెట్టకపోతే తల తాకట్టు పెడుతురు, పుస్తలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మా అక్కలకు ఏదైనా అప్పు తీసుకోవాలంటే, 7 కోట్ల రూపాయలు ఉత్తగిట్లవడానికి ఇస్తాడా? ఇవన్నీ కేసీఆర్కు తెలియదా? తెలియదని మనం అనుకోవాలా? లేకపోతే పుత్రప్రేమ, అసలు ఆయన కళ్ళు మూసుకపోయినాయి పుత్రప్రేమ మీద? ధృతరాష్ట్రుడి కంటే కళ్ళు లేక గంతలు కట్టుకుండు. నువ్వు కళ్ళున్నా కూడా చూడలేకపోతున్నావా? నువ్వు చూడలేకపోయినా నేను చెప్తున్నా కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండే ఉంటారు కదా, ఇడా తీసుకుపోయి చూపియారు మొత్తం. నేను చెప్పిందంతా నేను ఇచ్చిన కాగితాలు, మీరు కూడా ఆ ఇంటెలిజెన్స్ ఐజి ప్రభాకర్రావుకి అని రా ఒక సెట్, రామలన్న నువ్వే ఈ ప్రభాకర్రావుకి కాగితాలలా, నీ మీద నాకు గట్టి నమ్మకం ఉంది, నువ్వు ఇస్తావు, నీకు ధైర్యం కూడా ఉంది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు జర క్రియాశీలకంగా పాల్గొన్నావు. అందులోని ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన పేద ప్రజల సొమ్ము కొల్లగొడితే నీకు కూడా కొంత బాధ ఉంటుంది. నువ్వు బాధ్యత తీసుకొని ఐజీ ప్రభాకర్రావు గారికి కాగితాలు అన్నీ తీసుకొని పోయి ఇచ్చిరా.
ఐజీ ప్రభాకర్ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ డ్యూటీలో ఒక్కరోజైనా ఒక మంచి పని చేయి. ఈ కాగితాలు తీసుకొని పోయి కేసీఆర్ గారికి ఆయన కొడుకు ఏం చేస్తున్నావు, ఒకవేళ నీకు చెప్పడానికి ఇబ్బంది ఉంటే సారి గారు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది, కేసు గారితో ఆయన మీద అనుమతి అని కాగితాలు తీసుకుపోయి ఆయన వెరిఫై చేసుకుంటాడు. కొడుకు ఏం కా రాచకార్యం వెలుగబెడుతుండో, ఎవరెవరితో కలిసి గూడుపుటాని చేస్తుండో, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొడుతుండో, అంటే ఇది నిజంగా భరించలేని స్థాయికి పోతుంది. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటిపోయి మితిమీరిపోయి పిచ్చరి లేని అవినీతి దోపిడీది, దొంగతనము. అసలు అవినీతి అని కూడా అనడానికి లేదు, అవినీతి అనే పదం చాలా చిన్నదైపోయింది, కామన్ అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ ప్రజలు సమాయత్తమై గృహ నిర్బంధాలు మమ్మల్ని ఆపలేవు. మీరు అనుకుంటున్నారేమో గృహ నిర్బంధాలు చేసి తాగుతామని, మేము పోలీస్ స్టేషన్లు నిర్బంధించినప్పుడు మీకు తెలుస్తుంది వస్తాం, మా గేట్లకు మీరు తాళాలేసుడు కాదు, కేసీఆర్కి అనుకూలంగా అధికారులు ఉంటున్న పోలీస్ స్టేషన్ల గేట్లు తాళాలు వేయకపోతే చూడండి. మీరు ఆపిన ఆగలే కోకపేట భూములలో కాంగ్రెస్ జెండాలు వాతినం, ఒకప్పుడు కమ్యూనిస్టు సోదరులు వాడే పాతేది పేదోళ్ళ కోసం, పూరు గుడిసెలు వేసుకునేటోళ్ళకు ఎర్ర జెండాలు వాతేటోళ్ళు. ఇవాళ మా సోదరులుగా ఎదుకో కొంచెం వెనుక ముందు ఆడుతారు కాబట్టి ఆపాత్యత కూడా మా కార్యకర్తలు తీసుకున్నారు, వాళ్ళని అభినందిస్తున్నా. మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా జ్ఞానేషు, మా జైపాలు, వందలాది మంది కోకపేట ఆడబిడ్డలు, మా కార్యకర్తలు పోయి అక్కడ భూములలో జెండాలు వాతిండ్రు, వాళ్ళందరిని అభినందిస్తున్న. ఇన్ని నిర్బంధాల మధ్యలో కూడా వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్యాయంగా అప్పనంగా కేటీఆర్ ఆయన మిత్ర బృందం కొల్లగొట్టిన భూములలో కాంగ్రెస్ పార్టీ జెండాలు వాతిండ్రు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్ళు తెరువు, ఈ దుర్మార్గమైన దోపిడీ పాలనను నియంత్రించు. ఇన్ని రోజులు బొక్క కలువులో దాచుకున్న ఎల్కనైతే బయటికి తెచ్చినమా మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి. ఓ 15 రోజుల నుంచి మీరే చూస్తున్నారు కదా ఎట్లా తిరుగుతుండో కేసీఆర్ గారు కాలగాలిన పిల్లిలాగా. ఇక భవిష్యత్తులో కూడా ఆయనతోనే ఒత్తిడి చేస్తాం, ఆయననే వంగబెట్టి ఈ అవినీతికి ఆయన విచారణకు ఆదేశిస్తాడా, లేకపోతే విచారణ సంస్థల నుంచి ఆదేశాలు ఎట్లా తెలియాలనో కూడా మాకు తెలుసు. తప్పకుండా ఎన్ని నిర్బంధాలు చేసినా ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటా, రేపు అక్కడి నుంచి పార్లమెంట్లో మంత్రులే, ముఖ్యమంత్రులే, ప్రధానమంత్రులే అన్నీ తీసుకొని వీటి మీద ఫిర్యాదు చేసి సోమేష్ కుమార్ సర్వీస్ విషయంలో, ఐజీ ప్రభాకర్ రావు గారి సర్వీస్ విషయంలో, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి విషయంలో స్పష్టంగా నిర్దిష్టమైన ఫిర్యాదులు చేస్తాం. ఎందుకంటే వీళ్లకు కేసీఆర్ గారు నజరాన కింద పోస్టింగ్లు ఇచ్చింది కాబట్టి ఆ నజరానతోని కన్ను మిన్ను కానరాకుంటాయి, ప్రజల్ని హింసించి ప్రజాధనాన్ని దోపిడీకి పాల్పడి చెరసగం పంచుకునే పరిస్థితులు పోవాలంటే వీళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ప్రతి పని అని నేను అనను, నా దృష్టికి వచ్చినా నాకు సమాచారం ఇచ్చింది మీలాంటి పాత్రికేయ మిత్రుల నుంచి, టెండర్లలో బెదిరింపులకు లోనైన సంస్థలు ఏవైతే ఆధారాలు తీసుకొచ్చినా ఆధారాలు ముందలబెట్టి నేను మాట్లాడుతున్నా. నేను ఏదైనా మాట్లాడితే ఆధారం లేకుండా మాట్లాడను, నేను ఆధారాలు ఇచ్చి మాట్లాడుతున్నా. ఈ ఆధారాలు ఇచ్చిన దాంట్లో కేసీఆర్కి ఏమైనా అనుమానం ఉంటే విచారణ చేసుకోవాలి, ఇందులో నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నా మీద క్రిమినల్ కేసు పెట్టు, నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు భూములు అమ్మి దళితుల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తాం, కానీ దరిద్రులు దోపిడీకి పాల్పడుతున్నారు, దానికోసం అడుగుతున్నాం. ప్రజల యొక్క సంక్షేమం కోసము ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టాలని నేర్పిందే కాంగ్రెస్ పార్టీ. పేదోళ్ళకి ఇచ్చిన ఇళ్ళ పట్టాలను గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవడము నువ్వు దళితుల కోసం ఖర్చు పెడుతున్నట్ట. అంటే కోకపేటలు ఉన్నోళ్ళు దళితులు కాదు, హుజూరాబాద్లో ఇప్పుడు ఓట్లు వేసేటోళ్ళే దళితులా? అంటే నీకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి కాబట్టి ఈడ దళితులను బజార్లో పడేసి ఈ దళితుల భూములు గుంజుకొని కోకపేటలు ఉన్నోళ్ళ బతుకులు బజార్ను పడేసి హుజూరాబాద్లో ఓట్ల కోసం ఈ పైసలు తీసుకుపోతావా? 210 మందికి కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది, అందులో ఉన్న దళితులు బలహీన వర్గాలకు ఏమైనా ఇండ్లు ఉన్నాయా? నువ్వు ప్రత్యామ్నాయం ఏమైనా చూపించినవా? వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి గుంజుకొని నువ్వు హుజూరాబాద్లో ఓట్ల కోసం పంచి పెడతా అంటే నమ్మనికి ఏమైనా పిచ్చోళ్ళమా మేము? అంటే ప్రతిదీ రాజకీయం ఓట్లేనా? ఫస్ట్ ఆ 210 మంది నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను కదా, ఈ 210 మందికి ఇచ్చిన పట్టాలు గుంజుకుంటున్నావు కదా, ఫస్ట్ వాళ్ళకి ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావు చూపి,
వాళ్ళంతా పేదోళ్ళే కదా, పేదోళ్ళనే కదా కాంగ్రెస్ పార్టీ 2008లో ఆ పట్టాలు ఇచ్చింది. వాళ్ళకి దారి చూపించకుండా, వాళ్ళకి బ్రతుకు తెరువు చూపించకుండా, ఆ పేదోళ్ళని ఆదుకోకుండా, వాళ్ళ నడిబజార్లో పడేసి నిల్వ నీడ లేకుండా చేసి, వాళ్ళ భూములు తెగనమ్ముకొని హుజూరాబాద్ ఎన్నికల కోసం ఖర్చు పెడతానని చెప్తే నమ్మనికే తెలంగాణ సమాజం అంత ఎడ్డిదా గుడ్డిదా? ఎట్లా చూస్తాం? కేసీఆర్ నిజంగానే ధనిక రాష్ట్రం అనేది ఆయన సంతోష్రావును కేటీఆర్ను హరీష్ను చూసి అనుకుంటున్నట్టున్నాడు. కేటీఆర్ను సంతోష్ నడితే నీకు ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పులకు పోవాల్సిన పని లేదు. వాళ్ళిద్దరే 10 పైసలు మిత్తికి రాష్ట్రానికి ఎంత కావాలని ఇస్తారో 100,000 కోట్ల వరకు అయితే కేటీఆర్ సంతోష్ కలిసి అయితే అప్పగలరు రాష్ట్ర ప్రభుత్వానికి. కాకపోతే మరి తండ్రి మీద నమ్మకం ఉందో లేదో, షూరిటీ సరిగ్గా ఉంటుందో లేదో అని ఇస్తలేరు. కానీ 100,000 కోట్లకైతే వాళ్ళిద్దరి దగ్గర ఏం ఇబ్బంది లేదు. రాష్ట్రం అప్పుల కోసం ఎక్కువ మిత్తి కట్టాల్సిన పని లేదు. 10 పైసల మిత్తికి కేటీఆర్ సంతోషం 100,000 కోట్లు అయితే ఇవ్వగలరు ఇప్పుడున్న లెక్క ప్రకారం. వాళ్ళని అడిగితే పోద్ది, నువ్వు లెక్కలే రాదు, ఎట్లొస్తాయో మొత్తం అన్నీ చూస్తే 100,000 నేను అంటలేను. 100,000 అయితే ఇవ్వగలరు. 100,000 ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని చెప్పగలం. కానీ 100,000 కోట్లు అయితే పెట్టుబడి పెట్టగలరు ఒకవేళ ఎవరికైనా కావాలంటే.